మిషన్ వసుధా ఆధ్వర్యంలో ఇందుకూరుపేట ఎంపీసి వారు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఘనజీవామృతం తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. తయారీ విధానం: ముందుగా మనం 10 కేజీల ఆవు పేడ, 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ ఉలవ పిండి, తగినంత పుట్టమట్టి, తగినంత ఆవు మూత్రం ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఆవు పేడను తీసుకొని దానిలో చెత్తన ఎరు వేసి శుభ్రం చేసుకొని తరువాత బెల్లం అదేవిధంగా పప్పుల పిండి మరియు పుట్టమట్టి వేసి బాగా కలిపెట్టవలెను. అవసరమైతే కొంచెం ఆవు మూత్రమును వేసుకోవాలి. అలా చేసిన దానిని బాగా కలిపెట్టిన తరువాత వాటిని గుండ్రంగా లేదా పిడకలు చేసుకోవాలను. చేసిన వాటిని 2 నుండి 7 రోజులు ఆరబెట్టవలెను. వీటిని గోని సంచులలో కట్టి పెట్టుకొని వాటిని 6 నెలలు వాడుకోవచ్చు. వీటిని పొలంలో నేరుగా గాని బస్తాలో మూట కట్టి నీరు పారే ప్రాంతంలో ఉంచాలి.